హాయ్ హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ జబర్దస్త్ పవన్ అఫీషియల్. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది నాకు, ఎందుకంటే చలో ప్రేమిద్దాం అనే ఒక సినిమా ప్రతి థియేటర్లో జనాల మధ్యలో తిరుగుతుంది. సో ఆ సినిమా చిన్నగా రిలీజ్ అయింది బట్ చాలా పెద్దగా ధమాకా ఇచ్చింది. అండ్ అందరూ ఆ సినిమా గురించి ఇంట్రెస్ట్గా ఎక్కడ ఆడుతుంది, ఎక్కడ ఎక్కడ ఉంది అని చెప్పేసి చాలామంది కనుక్కుంటున్నారు, ఆయన సినిమా చూస్తున్నారు. సో ఆ టీం అందరూ నాతో ఉన్నారు. సో టీం అందరూ ఈ సినిమా సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తారు, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. సో సార్ నమస్తే. బాగున్నాను సార్, ఎలా ఉన్నారు? హాయ్ సాయి గారు, ఎలా ఉన్నారు? సూపరా? మీరు ఎప్పుడా? ఓ అవునా, థ్యాంక్ యూ సో మచ్. ఒక అందమైన అబ్బాయి నువ్వు బాగున్నావు అంటే ఏంటో అలా పక్షిలాగా ఎగురుతున్నట్టు. బట్ థ్యాంక్ యూ సో మచ్. సినిమా చేస్తున్నప్పుడు అయితే బాగుందని అనలేదు మీరు, కానీ ఇప్పుడు అన్నారు. సో మనసులో మాట బయటపడ్డది. జబర్దస్త్ పవన్ కి ప్రపోజ్ చేసిన సాయి గారు అని ట్యాగ్ లైన్ పెట్టుకోవచ్చు. ఓకే, హాయ్ అక్సా. హలో, హౌ ఆర్ యు? ఐ యామ్ వెరీ గుడ్, హౌ ఆర్ యు? సూపర్. హలో వెంకట్ గారు. హలో అండి. సార్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని? చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం టీం అంతా, అందుకని ఈరోజు సక్సెస్ మీట్ కూడా ఈరోజు చేసాము. నువ్వు వచ్చావు కదా, ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నావు, వచ్చినందుకు అందరూ ఎంజాయ్ చేస్తున్నావు. సార్ థ్యాంక్ యూ సో మచ్, నేను అడగంగానే నా కోసం మీరు టైం కేటాయించి, సాయి గారు ఎంతో బిజీగా ఉన్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు, అయినా నా కోసం టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సార్ మీరు కూడా థ్యాంక్ యూ సో మచ్. అక్సా మీకు కూడా చాలా థ్యాంక్స్, ఎందుకంటే మీ బిజీ షెడ్యూల్కి మీరు ఆ టైం నాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెంకట్ గారు మీకు కూడా స్పెషలీ థ్యాంక్స్. సో ఇప్పుడు మన మూవీ గురించి ఏంటి ఎలా అనేది మనం అప్డేట్ తెలుసుకోవాలని మా ఆడియన్స్ చాలామంది వెయిట్ చేస్తున్నారు. సార్ ఈ మూవీ అంటే స్టార్ట్ ఎప్పుడైంది, అసలు ఎప్పుడు రిలీజ్ అయింది అనేది చాలామంది జనాలకి కన్ఫ్యూజన్ అన్నమాట. సో దాని గురించి ఒకసారి. సినిమా పాండమిక్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్ట్ చేసాం. యాక్చువల్గా ఫస్ట్ పాండమిక్ అయిపోగానే రిలీజ్ అవ్వాల్సి ఉండే, మళ్ళీ ఇమీడియట్గా సెకండ్ పాండమిక్ వచ్చింది. దాంతో సెకండ్ వేవ్లో నుంచి మళ్ళీ మేము సాంగ్స్ దుబాయ్లో చేసుకొని అవన్నీ వచ్చేసరికి ఈ టైం అయింది. యాక్చువల్గా మేము కొంచెం ఈ మంత్ ఎండింగ్ కానీ లేకపోతే డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ వద్దాం అనుకున్నాం. డిసెంబర్ ఫస్ట్ వీక్ సడన్గా అనుకోకుండా అఖండ అనౌన్స్ చేశారు. 26th వద్దాం అనుకుంటే ఆ రోజు కూడా ఒక చాలా సినిమాలు ఉన్నాయి. 19th అనే స్లాట్ పెద్ద సినిమాలు లేవని ప్రొడ్యూసర్ గారికి వాళ్ళందరూ చెప్పే డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరూ చెప్పడంతో సడన్గా ముందుకు రావాల్సి వచ్చింది. అందుకనే అంత జనాల్లోకి వెళ్ళకపోయినా కూడా సినిమా బాగుందని టాక్, మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. జనాల్లోకి సినిమా వెళ్ళకపోయినా సినిమాకి జనాలు వస్తున్నారు సార్, ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ మరీ వస్తున్నారు. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. బికాస్ ఆఫ్ దట్ ఏంటంటే మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎస్, సినిమా బాగుంది, బాగుంది, చాలా బాగుంది, చాలామంది సినిమా బాగుంది అంటారు. మన సినిమా చూసిన వాళ్ళు బాగా రిచ్గా ఉందంటున్నారు, మ్యూజిక్ బాగుందంటున్నారు, ఆర్ఆర్ బాగుందంటున్నారు, అండ్ కొరియోగ్రఫీ సాంగ్స్ బాగున్నాయి అంటున్నారు, అండ్ పర్ఫార్మెన్సెస్ ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ల పేరు చాలా బాగుందంటున్నారు. కామెడీ, మన రఘు గారి కామెడీ గురించి, అలీ గారి కామెడీ గురించి వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడుతున్నారు. అది మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉంది. బికాస్ ఆఫ్ వీళ్ళందరి కోఆర్డినేషన్ వల్లనే సినిమాకి ఈరోజు ఇంత మంచి టాక్ స్ప్రెడ్ అవుతుంది. బట్ చాలా చాలా హ్యాపీ సార్, అండ్ కంగ్రాచులేషన్ నిజంగా. థ్యాంక్ యూ, చాలా సంతోషంగా అనిపించింది. అంటే మీ హార్డ్ వర్క్ అనేది జనాల్లో స్ప్రెడ్ అయింది, అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం, నా పర్సనల్ క్వశ్చన్ ఏంటంటే, అంటే నేను ఒక అందమైన అమ్మాయి వస్తుందని చెప్పేసి సాయి గారితో పాటు పేరు చేసిన నేహ గారు రాకపోవడానికి నేను వస్తున్నందుకేనా కారణం? సాయి గారు దేని మీద మీరు ఏమంటారు? నేహకి ఆల్రెడీ చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తాను సినిమాలో, సో మేబీ అందుకే ఆమె రాలేదు. అంతేనా? ఈ నేహ నేహ గారు చూస్తుంటారు ఈ ఇంటర్వ్యూ? చూసినా కానీ ఓకే, సినిమా అయిపోయింది కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదంట, అంతేనా? బట్ ఎనీవేస్, సాయి గారు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మూవీ? నేను డెఫినెట్గా సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఒక ఈ మూవీతోని రౌనక్ అనేవాడు ఈ ఇన్ని ఆస్పెక్ట్స్లో వర్క్ చేయగలడు అని తెలిసింది చాలామందికి. అండ్ డాన్స్లో కానీ, ఫైట్స్ గురించి కానీ, యాక్షన్ ఎమోషన్స్ గురించి కానీ, ప్రతి ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఫోన్ చేసిన వాళ్ళందరూ ఒక్కటి కాకుండా అన్ని వాటి గురించి మాట్లాడుతున్నారు, విచ్ ఇస్ రియలీ నైస్. మా కొరియోగ్రాఫర్ వెంకట్కి కూడా చాలా కష్టపడ్డాడు సినిమాలో. నేను నా డాన్స్ గురించి మాట్లాడినప్పుడల్లా ఐ గివ్ 100% క్రెడిట్స్ టు ద కొరియోగ్రాఫర్. అండ్ యాక్టింగ్ పరంగా ఎవరు ఎంత మాట్లాడినా ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సురేష్ గారు, ఆయన చెప్పిందే నేను చేసిన సినిమా. అండ్ సినిమా రిచ్ కనిపించడానికి కారణం ఇట్స్ ద టెక్నీషియన్స్ అండ్ ద ప్రొడ్యూసర్ అనేది.
లేదు అంటే బేసికల్లీ నేను మీతో పాటు చేస్తున్నప్పుడు మీరు ఒక మూలన కూర్చొని సైలెంట్ గా ఉండేవాళ్ళు ఏమీ మాట్లాడేవారు కాదు సినిమా అయిపోయిన తర్వాత నేను చాలా వరకు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ లో చూసాను ఎక్కడో చూసినట్టుంది అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా మనకి 1 ఇయర్ మళ్ళీ పాండమిక్ తర్వాత సో ఎక్కడో చూసి అయ్యో సాయి కదా మనం సినిమా చేసాం సాయి గారు కదా అని చెప్పేసి నేను అప్పుడు చూసాం ఈ డాన్స్ స్టార్టింగ్ నేను చూసినప్పుడు ఏం తెలియదు నాకు ఒకసారి పరిచయం చేశారు బేసికల్లీ డీలో చేశారు పవన్ గారు అంటే ఓ మీ డాన్సరా ఓకే నైస్ ఇలా ఇచ్చారన్నమాట రియాక్షన్ ఆయన డాన్స్ చూసిన తర్వాత నేను ఫిదా అయిపోయాను ఓ మై గాడ్ అసలు ఏంట ఆ స్టైల్ అసలు ఏమ మీకు డాన్స్ అంత నేచురల్ గా రావడానికి అంత ఇంట్రెస్ట్ ఆ ఇట్లా అంటే డాన్స్ గాని యాక్టింగ్ గాని చిన్నప్పటి నుండి నేర్చుకుంటూ వచ్చాను ఓ చిన్నప్పటి నుండి జానపద నాటకాల దగ్గర నుండి స్టార్ట్ చేసి స్టేజ్ ప్లేస్ అవి చేస్తూ డాన్స్ ఎక్కువ చేస్తూ అండ్ నాకు డాన్స్ అనేది ఇట్స్ మోర్ లైక్ ఎక్సర్సైజ్ నాకు ఒక రోజు ఫస్ట్ మేము స్టోరీ చెప్పిన తర్వాత కూర్చొని మామూలుగా క్యాజువల్ గా మాట్లాడుకుంటున్నాం ఏమంటే అని స్టార్ట్ చేసాడు నేను కొంచెం షాక్ అయ్యాను అంత పెద్ద డైలాగ్ అక్కడక్కడ చెప్పేశాడు చెప్పమని ఇప్పుడు చెప్తాడు నేను అదే అడగబోతున్నా డైరెక్టర్ గారు చెప్పారు నా మనసు నాకు అసలు సంబంధమే లేదు ఒక్కసారి పౌరాణిక సినిమాలు చూసి అదే కావాల్సింది మనకి ఒక్కసారి మా ఆడియన్స్ కోసం నవకండ భూమండలాది మకుట తటగట్టిత మణిగ్రుని నిరంతర నీరాజిత నిజపాద పంకేర ఉండనై సింధుర చతుస్తయ పరివేశిత వసుంధరాభార దూర్వ ఉండనై పరరాజమత సంభరణ భీకర భుజబల సమగ్ర ఉండనై అభిమాన నాదుండనై దుర్నిరీక్ష ఉండనై 14 భువనములు ఎక్కు పెట్టి వచ్చిన నెక్కడింపజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాషితులు నూర్గు సోదరులకు అగ్రజుండనై లేదు ఇక్కడ బాలీవుడ్ నుంచి లేదంటే ఏమంటారు బెంగళూరు నుంచి వచ్చారని అనుకున్న స్టార్టింగ్ తెలుగబ్బాయి నేను నిజంగా అనుకోలేదు ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్ ఉన్న సినిమా చేయడం అనేది ఒక ప్రెషర్ కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది అండ్ దాంట్లో ఇట్లాంటి సినిమా పుల్ చేయాలంటే హీరో ఎంత చేసినా ఒక హీరోయిన్ క్యారెక్టర్ బాగుంటేనే ఆ క్యారెక్టర్ జనాల్లోకి వెళ్తేనే వస్తారు జనాలు సో ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు థియేటర్కి వస్తున్నారు అండ్ థియేటర్లో 80% అబ్బాయిలు ఉంటున్నారు అంటే కొంచెం ఆ అమ్మాయి బాగా పర్ఫామ్ చేసింది అండ్ ఆ క్యారెక్టర్లోకి ఇమిడిపోయింది అమ్మాయి బయట కూడా అలాగే ఉండడం వల్ల అట్ ద సేమ్ టైం ఆ డైరెక్టర్ బిహేవియర్ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేసి మాకు ఇచ్చిన డ్రెస్లు కొంచెం ఫన్నీగా ఉంటాయి రియల్ ఫ్లవర్ వేసుకో డైరెక్టర్ అంత కాన్ఫిడెంట్ గా ఈ అమ్మాయి క్యారీ చేస్తావు అనుకోవడం అండ్ బేసిక్లీ సాయి గారు అంటే మీరు ఎక్కడ అంటే హైదరాబాద్ లోకల్ తెలంగాణ ఆంధ్రానా చాలా మంది అది కన్ఫ్యూజన్ ఉంది మాకు నేను 100% తెలంగాణ హైదరాబాదీ అబ్బాయిని ఓ తెలంగాణ పిల్లగాడుగా సో నా భాష అదంతా చూసి జనాలకు అర్థమవుతుంది ఇక్కడ కూడా ఎస్ కానీ నా మేబీ కొంచెం తెల్లగా పడుకునే వారికి చాలా మంది నార్త్ ఇండియన్ యా నేను అదే అనుకున్నా నార్త్ ఇండియన్ కదా సరే ఒక లైన్ వేస్తే పడిపోతాడు అనుకున్నా మన వాళ్ళు పడారు కదా తెలంగాణ వామ్ అవునా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అయితే ఓకే కానీ చూస్తే నిజంగా నార్త్ ఇండియన్ అబ్బాయి లాగా అనిపించింది అంటే చాలా వరకు ఏంటంటే మన ఇండస్ట్రీలో నార్త్ ఇండియన్ అమ్మాయిలు నార్త్ ఇండియన్ అబ్బాయిలు ఈ మధ్య చాలా వరకు వస్తున్నారు కదా సో అలాగే అనుకున్నా బట్ మీద వర్క్ చేసిన తర్వాత అనిపించింది ఓకే మన తెలుగు అబ్బాయి అని బట్ మా ఆడియన్స్కి తెలియదు కాబట్టి అందుకోసం అడిగాను అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే నాతో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది అని నా పర్సనల్ క్వశ్చన్ అనిపించింది ఏమనిపించింది చాలా గట్టిగా కొడుతుండే ఆ కొట్టిన ప్రతిసారి ఎందుకు ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ కొట్టాలనిపించింది నాకు ఆ రకంగా కొంచెం బట్ సెట్ లో అంత మంది ముందు నీ కాన్ఫిడెన్స్ అది చూసి నాకు ఒక యాక్టర్ గా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది థాంక్ యూ సో మచ్ అంటే ఏది ఉన్నా ఒక డ్రెస్ వేసుకొని చేయాలొచ్చినా ఎంత ఇబ్బంది ఉన్నా అండ్ అంతమంది చూస్తున్నా కానీ అంత 100% నీ పర్ఫార్మెన్స్ చేసే జనాలు నవ్వుతున్నారు థియేటర్లో అంటే యూ డిడ్ 100% యాక్టర్గా నేను అది నాకు చాలా ఇన్స్పిరేషన్ అండ్ నేను అది నేర్చుకున్నాను ఇది అయ్యో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఐఎమ్ సో స్వీట్ ఆఫ్ యూ థ్యాంక్ యూ అంటే నాకు కూడా చాలా అంటే నేను ఫస్ట్ రోజు కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యాను రఘు అన్న కానీ మీరు అందరు ఉన్నారు అందరూ నాకంటే సీనియర్ మోస్ట్ యాక్టర్స్ వాళ్ళతో వర్క్ చేయాలంటే కొంచెం భయం ఉంటుంది కదా ఫస్ట్ టైం నేను సార్ని చూసి భయపడ్డాను అంటే సెట్లో రాగానే యాక్షన్ పక్కన సార్ మంచి నాకు అర్థం కాలేదు తర్వాత చూస్తే టోటలీ కూల్ అన్నమాట చిన్నపిల్లలతో మాట్లాడినట్టు అనిపించింది ఓ నెక్స్ట్ డే నుంచి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను స్టార్టింగ్లో చాలా భయపడ్డాను బట్ మీరందరు దగ్గర తీసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్ సార్ బేసిక్లీ ఇప్పుడు సాయి గారిని కాస్ట్ చేయాలి ఈ సినిమాలో
లేకపోతే నేహాని కాస్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది మీకు? అంటే స్టోరీ డిమాండా లేదంటే మీ పర్సనల్ అంటే ఇలా ఉంటే బాగుంటుందని అనుకున్నా? బిఫోర్ స్టోరీ అనుకొని మొత్తం ప్రాజెక్ట్ అంతా రెడీ అనుకున్న తర్వాత హీరోస్ని చూసాం, బిఫోర్ సాయి కన్నా ముందు చూసాం, కానీ నా క్యారెక్టరేషన్కి దానికి నాకు కరెక్ట్ అనిపించలా కొంతమంది. అదే టైంకి సాయిది ఒక ఇంటర్వ్యూ చూశాను ఐ డ్రీమ్లో, అరే అబ్బాయి ఎవరు నాకు అంతకుముందు సినిమా చేసాడు తెలియదు నాకు. ఐ డ్రీమ్లో చాలా క్యూట్గా ఉన్నాడు, ఇన్నోసెంట్గా ఉన్నాడు, చాలా బాగా అనిపించింది నాకు. ఈవెంట్గా ఇతను ఎవరని ఎంక్వైరీ చేస్తే సాయి రోను కన్నారని చెప్పని కొడితే ప్రెజర్ కుక్కర్ అని వచ్చింది. ప్రెజర్ కుక్కర్ చేస్తున్నాడు అని చెప్పని కాదలి, ఓకే ఫస్ట్ కాదలి కాదలి కదా అది కాదలి సినిమా అనగానే ఇమీడియట్గా దాన్ని డౌన్లోడ్ పెట్టుకున్నా. అసలు దానికి చాలా బాగున్నాడు తనను ఇంకొక తమిళ అబ్బాయి ఎవరు కళ్యాణ్ చక్రవర్తి సంథింగ్ హరి హరీష్ హరీష్ కళ్యాణ్ ఇద్దరు కలిసేసారు అరే చాలా బాగున్నాడే అనిపించింది అని ఇమీడియట్గా ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేస్తే నెంబర్ దొరికింది, కాల్ చేసి విల్ వస్తావా ఒకసారి కూర్చుందామని చెప్పంటే వస్తాను సార్ అన్నాడు. ఆఫీసులో కూర్చున్నాం కూర్చున్నాం చూడగానే నేను ఇంత పడుకున్నాడు ఇంత పడుకున్నాడు ఏంటి అనుకున్నా నేను అలా ఉంటాడు నేను అర్థం చేసుకోగలను సార్. నాకేం రావట్లేదు ఎందుకంటే డైరెక్టర్ ఎంత ఉన్నా కూడా వాళ్ళ ఆటలు అది ఉంది మీ దగ్గర చాలు. ఇద్దరం కూర్చున్నాం కథ చెప్పాను వన్ అండ్ హాఫ్ అవర్ అలా చెప్పింటే అనుకుంటా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మధ్యలో చెప్పాను. ఓకే సార్ ఇది పక్క మంచి కమర్షియల్ కథ లాగా సార్ చాలా బాగుంది నేను చేశాను సార్ లిమిట్గా. ఓకే నేను బుడ్డి సార్ మాట్లాడి మనోడు వచ్చాడు. ఓకే ఆఫ్టర్ దట్ నేహా. ఓకే నేను కూడా సేమ్ అలాగే చాలా మంది చూసాం ఆ నేహా విషయంలో ఇద్దరు ముగ్గురికి యూరియల్కి అడ్వాన్స్ కూడా ఇచ్చాం. ఓకే ఇచ్చి లాస్ట్ మినిట్లో కొంచెం నాకు ఎందుకో నేను అనుకున్న ఎమోషన్స్ అన్నీ వస్తాయా వచ్చిన డౌట్ వచ్చి క్యాన్సిల్ చేశాను. అమ్మాయిన తర్వాత టిక్ టాక్ వీడియోలు చూశాను తను చేస్తున్న పర్ఫార్మెన్స్ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తుంది దాంట్లో ఆయన నచ్చింది నాకు అరే బాగుంది అమ్మాయి వేరియేషన్స్ బాగున్నాయి అమ్మాయి ఫేస్లో అని చెప్పని తన్ని కాంటాక్ట్ చేసి రమ్మని ఆడిషన్ చేసాం. ఆడిషన్లో చాలా బాగా చేసింది చేసి నాకు బాగుంది సార్ అని చెప్పని సాయిగా ప్రొడ్యూసర్గా చెప్తే ఆయన కూడా ఆడిషన్ అన్ని చూసుకున్నారు, చూసుకొని బాగుంది చాలా బాగుంది అని చెప్పని అందరూ అనుకున్న తర్వాత ఫైనల్ చేసాం అమ్మాయిని. ఇది వీళ్ళిద్దరు ఎంటర్ కావడానికి రీజన్ అది. కానీ సూపర్ సెలెక్షన్ సార్, హీరో హీరోయిన్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారో అలాగే ఆర్టిస్టులు కూడా. ఆర్టిస్ట్ విషయాల్లోకి వస్తే రఘు అన్న కానివ్వండి, ఆలీ గారు కానివ్వండి, హేమాక్క కానివ్వండి, చాలామంది పెద్ద పెద్ద అందరు ప్యాడింగ్ ఆర్టిస్టులే ఉన్నారు ఇక్కడ. సో నాకు అదే మీ సెలెక్షన్ బాగా నచ్చింది నాకు, అంటే ఈ క్యారెక్టర్ వీళ్ళు యాప్ట్గా ఉంటారు అని చెప్పి. అందులో నేను కూడా ఇంకా కొంచెం మీరు నన్ను అంటే బేసిక్లీ ఇంకో సీక్రెట్ తెలుసా సాయి గారు, 6 నెలలు నిద్రపోకుండా ఆ క్యారెక్టర్ రాశారంట డైరెక్టర్ గారు సీత కోసం. సీత కోసం మీరే మగాళయ్యా ఉపకారం తినట్లేదా ఆ డైలాగ్ కోసం చాలా వరకు సార్ సర్చ్ చేశారంట గూగుల్. అవునా సార్? నిజమా? సో ఓకే ఆర్టిస్టుల విషయాల్లో వస్తే అక్సా ఖాన్ హ్యాపీగానే ఎంజాయ్ చేస్తాను. హ్యాపీగానే ఎంజాయ్ చేస్తున్నా కరెక్టే. సినిమా చూసావాను? చూసా. ఎక్కడ? థియేటర్లో చూసాను, ప్రీమియర్ ముందు అప్పుడు చూసాను. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఇది స్టార్ట్ లో ఉన్న ఐ థింక్ ఇది లాక్డౌన్ కొరన తర్వాత దిస్ ఇస్ మై ఫస్ట్ మూవీ. సో దాంట్లో లైక్ గెస్ట్ అపియరెన్స్గా చేశాను అండ్ ట్విస్ట్ క్రియేట్ చేసిన రోల్ నాకు. సో నాకు రోల్ అయితే చాలా బాగా నచ్చింది. బాగుంటుంది ఎంట్రీ కానీ అంతా చెప్పారు అండ్ డైలాగ్స్ కానీ నాకు చాలా బాగా నచ్చాయి. కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు డైలాగ్స్ కూడా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే సాయి రోనక్ సార్తో చేయడం అనేహతో చేశాను కదా, ఐ వాజ్ హ్యావింగ్ లైక్ స్మాల్ సీన్స్ ఉన్నాయి కానీ చాలా మంచిగా ఉన్నాయి. ఈవెన్ మీతో అయితే అదిరిపోయింది అసలు నాకు చాలా బాగా కాంబినేషన్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీ ముందు నేను ఏమీ లేనని నాకు అలా అనిపించింది లైక్ అందం విషయంలో. నాకు ఈ మాట డైరెక్టర్ గారిని అడుగుదాము. చాలా మంది అమ్మాయిలు నా ముందు నేనేం అసలు మీరు నా ముందు ఉంటే నేను ఏం అనుకోను అని అంటారు, నాలో ఏముంది సార్ అంతా? మీకేమైనా కనిపించిందా? అట్రాక్షన్ ఉంది కదా, అందుకనే కదా మాట్లాడలేకపోతాడు ఇందాక సాయి కూడా. అంతేనా? అయితే సాయి గారు చెప్పారు చూశానని చెప్పి ఇమీడియట్గా డైలాగ్ ఆపేసానని చెప్పాడు కదా. ఓకే అయితే మీరు మీరు ఒక నిజంగా నా ప్రేమికుడిగా చెప్తారు, ఒకసారి చెప్పారా నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది నాలోనా? సీరియస్లీ వెనుక నుంచి అర్థమవుతున్నా వెనుక కన్ను చూస్తున్నా ఆమెని. సాయి గారు లాస్ట్ ఒక క్వశ్చన్, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అండ్ ఏంటి ఎలా అసలు ఏం చేస్తున్నారు నెక్స్ట్ ఏంటి మా వాళ్ళ కోసం ఈగలీ వెయిటింగ్ ఈ సినిమా తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటని ఆతృతగా ఉంటారు. సో ఈ 26వ తారీఖున
హ్యాష్టాగ్ బ్రో నమ్కో సినిమా వస్తుంది. యా నేను చూసాను. అందులో ఒక వెరీ వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. ఓకే. సో దట్ ఐ యామ్ డూయింగ్. దాని తర్వాత ఓదిల రైల్వే స్టేషన్ ఒకటి నెక్స్ట్ మంత్ రిలీజ్. ఓకే. దాని తర్వాత ఒక కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ప్రాసెస్లో ఉన్నాయి. వాటి డీటెయిల్స్ తొందరలో చెప్తాను. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు ఇంకా ఎన్నో సినిమాలు చేసి మీరు ఎప్పుడు సక్సెస్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎప్పుడు మమ్మల్ని కూడా మర్చిపోకండి. మీ ప్రతి సినిమాలో నేను వర్క్ చేయాలని నిజంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇంటర్వ్యూ ద్వారానే కాదు, సీరియస్గా పర్సనల్గా. ఎందుకంటే లైక్ నాకు అనిపించింది ఇంత కంఫర్టబుల్గా చాలా తక్కువ మంది ఉంటారు. సో అందులో మీరు సూపర్. అసలు మీ గురించి ఏం చెప్పడానికి, మైనస్ చెప్పడానికి ఏం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పాపం మీకు వేరే ప్రాజెక్ట్ కూడా ఉంది, నా కోసం ఇంతసేపు మీ టైం వేస్ట్ చేశాను నేను. ఐఎమ్ సో సారీ. సరే, మిమ్మల్ని కంటిన్యూ చేస్తుంటాం. పాపం మీరు వెళ్ళాలనుకుంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. థ్యాంక్ యూ, చాలా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. ఇప్పుడే హీరో గారు వెళ్ళిపోయారు, పాపం తనకి చాలా వర్క్ ఉంది. సో నా కోసం టైం కేటాయించి ఇంతసేపు ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. అండ్ ఇప్పుడే మా అన్నదాత సుఖి భవ అనాలి సార్ మీకు, సీరియస్లీ. సో మా ప్రొడ్యూసర్ గారు వచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఒక ప్రోడక్ట్ని మా ఆడియన్స్కి ఇచ్చినందుకు, అండ్ మీరందరూ మా అందరికి ఇచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సార్ మూవీని, సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? హ్యాపీయా? మీ ఫేస్లోనే కనబడుతుంది సార్. సార్ నా క్వశ్చన్ ఏంటంటే, సెట్లో ఒక్కరోజు కూడా మీరు కనబడలేదు, అసలు సెట్కి ఎందుకు రాలేదు సార్ మీకు? మీరున్నప్పుడు రాలేదు. ఓ, నేనున్నప్పుడు రాలేదా సార్? ఎందుకు సార్? ఆ టైంలో బిజీ ఉన్నా, అవుట్ ఆఫ్ స్టేషన్. అంతేనా? అంటే మనసులో ఏం పెట్టుకోని ఓకే. బట్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి కాస్టింగ్ అండ్ సార్ సురేష్ గారు అయితే అసలు ఎక్కడా తగ్గలేదు. సో ఆయన తగ్గకపోవడానికి కారణం మీరు ఇచ్చిన సపోర్ట్ కాబట్టి ఈరోజు ఈ మూవీ ఇంత సక్సెస్ అయింది. సో అందుకే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ అంటే లైక్ ఇంతమందితో వర్క్ చేశారు, ఇంత ఇన్ని అంటే ఇంత టెన్షన్ ఉంటుంది, చాలా ప్రెజర్ ఉంటుంది కదా. సో అప్పుడు మామూలుగా ఒక ప్రొడ్యూసర్గా ఏంటంటే ప్రతిసారి బ్యాక్గ్రౌండ్ ఉండేటప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, అది తెర మీద కనపడదు. ఒక ప్రొడ్యూసర్గా మీరు ఒక సినిమా బయటికి రావాలంటే దాని గురించి పడే కష్టం చాలా ఉంటుంది. సో మీరు ఎలా అంటే సార్ డైరెక్టర్ గారిని ఇంత అంటే మీరు తను చెప్పిన స్క్రిప్ట్ నచ్చి ఇచ్చారా ఛాన్స్, లేకుంటే ఎట్లా సార్? నేనైతే ఏం కష్టం పడలేదండి. అంటే ఒక ప్రొడ్యూసర్ అంటే లైక్ యాక్చువల్గా టీమ్ బాగున్నప్పుడు కోఆర్డినేషన్ వర్కౌట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకే. జస్ట్ టైం టైంలో మనం మనీ సపోర్ట్ చేయడం తప్ప మిగతా చెప్పాలంటే ఈ టీం బాగుంది యాక్చువల్గా. నగేష్ అనుకోండి, సురేష్ అనుకోండి, సార్ మేనేజర్ సార్ వాటెవర్ టీమ్, వాటెవర్ ద టీమ్ ఇస్ గుడ్. సో నాకు ఆ టెన్షన్ ఆ ప్రాబ్లం ఏం లేదు, రాలేదు కూడా. ఓకే. సో ఐఎమ్ ఆల్రెడీ మూడు మూవీస్ చేస్తున్నాం మేము. యా సార్, మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఎక్స్పీరియన్స్ పర్సన్స్. థ్యాంక్ యూ సార్, మీ ప్రతి ప్రాజెక్ట్లో మేము ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎన్నో ఇంకెన్నో మూవీస్ చేసి మీరు ఎప్పుడు సక్సెస్లోనే ఉండాలి. ఎందుకంటే ప్రొడ్యూసర్ ఇంట్లో అమ్మా నాన్న బాగుంటేనే పిల్లలు బాగుంటారని చెప్పి పెద్దవాళ్ళు అంటుంటారు. సో మీరు అమ్మా నాన్న లాంటి వాళ్ళు. సో అంటే డైరెక్టర్ గారు అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారు వాళ్ళ అండర్స్టాండింగ్ అది ఉంటేనే ఒక ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. సో మీరిద్దరు అండర్స్టాండింగ్తో ఉండి ఈ మూవీని ఇంత చక్కగా చేసి బయటకు తీసుకొచ్చారు. సో మీలాంటి వాళ్ళు హ్యాపీగా అంటే మీరు ఎన్నో ప్రాజెక్టులు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మాకు కూడా అవకాశం దొరుకుతుంది. సో అంత చక్కగా మీరు ఆలోచించి మా అందరికీ లైఫ్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. సో కమింగ్ టు ద మా డాన్స్ మాస్టర్ గారు, ఈ మూవీలో అసలు ఇరగదీశారు సాంగ్స్. డాన్స్ మాస్టర్ గారికి ఒక సాంగ్, మామూలుగా ఒక సాంగ్ దొరకడమే చాలా కష్టం మూవీస్లో. ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అన్నీ డైరెక్టర్ మన డాన్స్ మాస్టర్ గారికి ఇచ్చారు డైరెక్టర్ గారు అని మీరు. సో ఎలా సార్ అంటే తనలో ఏం నచ్చి ఇచ్చారు అది? ఒక సాంగ్ అని పిలిచారు యాక్చువల్గా తన్ని. ఓకే. సాంగ్ చూసిన తర్వాత ఇంకా డిస్కషన్ చేస్తున్నారు అందరికి, రఘు అని అవని కొందరిని పెద్దవాళ్ళని డిస్కస్ చేస్తారు ఇక్కడ గారు. నాకైతే అతను అంటే కొంచెం కొత్తగాను, తర్వాత హీరోకి సరిపడా బాడీ లాంగ్వేజ్ అలా సెట్ చేస్తాను అనుకుంటున్నాడు. సో దట్స్ వై ఇతనే బాగుంటుంది నేను నమ్మాను. అదే చెప్తే ఆయన కూడా డైరెక్టర్ గారు యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేశాడు. కొత్తగా అవుట్పుట్ కూడా ఆయన ఇచ్చాడు, బెస్ట్గానే ఇచ్చాడు కొరియర్ కూడా. సో ది బెస్ట్. అండ్ మీరు అన్ని దుబాయ్లో చేశారు సాంగ్, అండ్ ఇంకో సాంగ్ ఎక్కడో చేశారు. అసలు మీ సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్ కూడా సాంగ్కి తగ్గట్టుగా అందుకే ఫుల్ ప్లేజర్డ్గా బాగున్నాయి చూడడానికి కూడా. ఎక్కడ ఒక సాంగ్ కూడా బాగాలేదు అని చెప్పడానికి లేదు. అండ్ యా కొత్తగా ఉన్నాయి మూమెంట్స్ అవన్నీ. సో మాస్టర్ ఎలా ఫీల్ అవుతున్నారు? యా యాక్చువల్లీ చెప్పాలి, నాకు పవన్ ఒక 11 ఇయర్స్ బ్యాక్ తెలుసు. ఐ థింక్ తను గుర్తుపట్టలేదు. ఐ వాజ్ అన్ వర్కింగ్ విత్ అసిస్టెంట్ అండ్ శేఖర్ మాస్టర్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది వెంకటగిరిలో.
అప్పుడు నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యారు, నేర్చుకున్నారు. నేను కూడా డాన్స్ నేర్పించాను పవన్కి. ఐ థింక్ నాకు గుర్తుంది నేను అంటే ఇప్పుడు చెప్దామని చెప్పేసి నేను ఇందాక నేను ఎప్పుడు చెప్పలేదు. మొన్న కలిసినప్పుడు కూడా మేము చాలా రోజులు జర్నీ చేసాము, తన క్లాస్కి వచ్చేవాడు, ప్రాక్టీస్ చేసేవాళ్ళం. సో తను ఈ మూవీలో చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా చేసాడు, డైరెక్టర్గా చాలా బాగా చేయించారని. కమ్ టు ద పాయింట్, జబర్దస్త్ పవన్ అఫీషియల్ కదా, ఆ వ్యూస్ అందరూ చక్కగా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఇంటర్వ్యూ. కమ్ టు ద పాయింట్, చలో ప్రేమిద్దాం నవంబర్ 19th రిలీజ్ అయింది. సో ఆల్ ఆఫ్ సడన్గా రిలీజ్ అయింది, డిపెండ్స్ ఆన్ ద డేట్స్. కొంచెం పెద్ద సినిమాల వల్ల కూడా అట్లా ఇట్లా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు సమ్ అది మాట్లాడుకొని చేశారు. సో రెస్పాన్స్ అయితే నాకు రేపొద్దున నేను ఒక పెద్ద హీరోలతో 2 ప్రాజెక్ట్స్ ఓకే అయినాయి, అది కొంచెం తర్వాత చెప్తాను. ఆన్ సెట్స్ వెళ్ళిన తర్వాత పెద్ద హీరోలు అండి. ఇది ఆల్ క్రెడిట్ గోస్ టు ఉదయ్ కిరణ్ గారు అండ్ ఐ థింక్ మై గాడ్ ఫాదర్ ఆల్వేస్ సురేష్ గారు. ఫస్ట్ యాక్చువల్లీ ఒక సాంగ్కి పిలిచారు, అంటే డైరెక్టర్ గారు కూడా ప్రొడ్యూసర్ గారు నాకు తెలియదు. సో పిల్లి మన మేనేజర్ గారు పడవల శ్రీనివాసరావు గారు అని ఉంటారు ఈ సినిమాకి, ఆయన పిలిచేసి ఇలాగ యాక్చువల్లీ మాస్టర్స్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు, ఒకసారి ట్రై చేయండి అన్నారు. సో తప్పకుండా అని యాక్చువల్లీ నేను ఇంకా అప్పుడు అవ్వలేదు, మా శేఖర్ మాస్టర్ దగ్గర, జానీ మాస్టర్ దగ్గర, వీళ్ళ దగ్గర అసిస్టెంట్గా డాన్సర్గా పనిచేస్తున్నా. సో అప్పుడు నేను మాస్టర్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు కాల్ వచ్చింది, సడన్గా వచ్చాను, నీ దగ్గర ఏమున్నాయమ్మా అని అడిగారు డైరెక్టర్ గారు. నా దగ్గర ఏం లేదు, స్మార్ట్ ఫోన్ కూడా లేదు సార్, ల్యాప్టాప్ కూడా లేదు, మీ సాంగ్ ఇస్తే నేను చేసి చూపిస్తాను అనగానే కొంచెం కోడైరెక్టర్ మురళీ గారు డైరెక్టర్ గారు లోపలికి వెళ్ళి మాట్లాడుకొని ఇవ్వచ్చా, అదే సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అంటే ఆడియో బయటకు వెళ్ళకూడదని. సో ఇచ్చారు. నెక్స్ట్ డే ఈవినింగ్ మళ్ళీ డెమో చేసి తీసుకొచ్చాం డైరెక్టర్ గారికి. ఇచ్చేయగానే లోపల చిన్న టెన్షన్ ఉంది, ఏంటి అలా అని ఇచ్చింది. ఆ స్టోరీ టెల్లింగ్ మటుకు నేను చెప్పాను, అది కంపోజ్ చేయలేదు. సో చూసిన తర్వాత ఇంకొకసారి పెట్టండి అన్నారు, మళ్ళీ చూశారు. చూసిన తర్వాత ఏ డల్లింగ్ ఈ సాంగ్ మీరే చేస్తున్నారు సమ్ డేట్ అన్నారా, ఫీల్ హ్యాపీ. మీరు బేసిక్లీ అంటే ఏ మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశారు? శేఖర్ మాస్టర్ దగ్గర చేశారు. శేఖర్ మాస్టర్ దగ్గరే కదా? అవును. అందుకనే ఐ థింక్ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఆయన దగ్గర ఒక సాంగ్ ఇస్తే 2 సాంగ్ 3 సాంగ్ 5 6 సాంగ్లు అనేవి ఆయనకు వచ్చేస్తాయి. సో ఆ స్టైల్ మీకు వచ్చింది కాబట్టి అదే ఫార్ములా మీకు కూడా వర్తబుల్ అవుతుందని నా అభిప్రాయం. అది మీరు నమ్ముతారా? అది నేను నమ్మనండి. నేను ఈ మూవీతోనే నమ్మాను, ఎందుకంటే నిజంగా సార్ బేసిక్లీ ఏంటంటే ఒక్క సాంగ్ రావడమే చాలా తక్కువ మాస్టర్, కష్టం, ఆ ఛాన్స్ రావడమే కష్టం. బట్ మీకు ఒక మూవీలో ఫుల్ సింగిల్ కార్డ్గా మీరు చేశారు కదా, నాకు అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సార్ ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ ఏంటంటే అండి, కొరియోగ్రాఫర్స్కి మీరు అన్నట్టు సాంగ్ ఒక సాంగ్ ఇవ్వడం ఇట్స్ వెరీ టాస్క్ అన్నమాట. నా ఫ్రెండ్స్ జావేద్, యశ్వంత్ వీళ్ళందరూ నా ఫ్రెండ్స్. సో యాక్చువల్లీ కలిసినట్టున్నారు జావేద్ కూడా, వీళ్ళు కూడా యశ్వంత్, యాక్చువల్లీ యశ్వంత్ కూడా రఘు మాస్టర్ కూడా చేయాలి, బట్ అందరూ కాకుండా నాకు ఇచ్చారు థ్యాంక్స్ టు డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. బట్ ఏంటంటే నేను ఒకటి నమ్ముతాను ఏంటంటే వి హావ్ అవర్ స్టైల్, సో కొరియోగ్రఫీ అవర్ స్టైల్ ఎండ్ ఆఫ్ ది డే స్టైల్గా చేయాలి. వాళ్ళు డైరెక్టర్ ఏదైతే ఐడియా ఉందో ఆ బౌండరీ దాటకుండా ఎన్హాన్స్ చేయాలి, దట్స్ కాల్ కొరియోగ్రఫీ. డాన్స్ చేయొచ్చు ఈజీ, డాన్స్ ఈజీ అంటే మనం ఒక సాంగ్ మ్యూజిక్ ఇస్తారు చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. బట్ ఏంటంటే డైరెక్టర్ గారు ఏమనుకున్నారు, ఆహా మధ్య మధ్య చిన్న అవి కలుపుకుంటూ ఆ చేసుకుంటూ వెళ్ళడం చాలా కష్టం అండి కొరియోగ్రఫీ. సో అది మేబీ వాళ్ళు తీసుకున్నారేమో, చేయగలదేమనే నమ్మకం మేబీ నేను కూడా అనుకున్నా నిలబెట్టుకున్నానని. దుబాయ్లో అయితే మాకు అసలు నిద్ర లేదండి, నాకు డైరెక్టర్ గారికి ఇద్దరికి నిద్ర లేదు. అనిపిస్తుందండి మీరు నిద్రపోలేదు కాబట్టి మా ఆడియన్స్కి నిద్ర రానివ్వకుండా చేస్తున్నారు. అసలు అండి బాబు, అంటే మేము అంతకుముందు చాలాసార్లు అబ్రాడ్ వెళ్ళాం అసిస్టెంట్, కానీ మాస్టర్ చెప్పడం అదే చేయండి రా అంటే చేసేవాళ్ళం. అమ్మ బాబోయ్ అసలు ఇక్కడ ఫ్లైట్ ఎక్కి నుంచి మళ్ళీ ఇండియా వచ్చి ఇంటికి వెళ్ళే వరకు అసలు నిద్ర లేదు, అసలు నిద్ర లేదు. సార్ నా క్వశ్చన్ ఏంటంటే ఈ మూవీలో అక్సా కూడా ఉంది, అసలు డీతో దుమ్ము లేపేసింది అందరి ఆడియన్స్, 2 రాష్ట్రాల ఆడియన్స్, స్టూడెంట్స్ అంతా. ఒక పోస్ట్ పెడితే 2 నిమిషాల్లో 1 మిలియన్ 2 మిలియన్ అట్లా వచ్చేస్తారు వ్యూస్, ఆమె లైక్లు కమెంట్లు అట్లా. అంటే అక్సాతో మీరు డాన్స్ చేపియలేదు అని మీ మనసులో ఏమైనా ఉందా? డెఫినెట్ గా అండి, 100%. యాక్చువల్గా మేము ఐటమ్ సాంగ్ని యాక్చువల్గా రికార్డు కూడా చేసేసాం ఆల్రెడీ సాంగ్, అనుకున్నాం కూడా వెంకట్తోని చే ప్లాన్ చేద్దాం దీన్ని, ఆఫ్టర్ షూట్ మొత్తం అయిపోయిన తర్వాత చేద్దాం అనుకున్నాం. కానీ సినిమా లెంత్ ఒకటి అండ్ 3ని డిస్టర్బ్ చేసేదని చిన్న డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఒకసారి రష్ చూసుకున్న తర్వాత చేద్దాం అనుకున్నాం. రష్ చూసిన తర్వాత అందరూ వద్దులే అవసరం లేదేమో అని చెప్పి అనుకున్నాం. ప్రొడ్యూసర్ గారు చేసి పెట్టుకోండి, కావాలంటే తర్వాత కావాలంటే జాయిన్ చేసుకోవచ్చు, లేదంటే యూట్యూబ్లో ఇచ్చిద్దాం అని కూడా అన్నారు. మూవీని బాగా సక్సెస్ అవుతుంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. సో మా ఆడియన్స్ కోసం మీ ఫ్యూ వర్డ్స్. సినిమా 19th రోజు రిలీజ్ అయింది, రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, సినిమాలో ఉండే ప్రతి దాని గురించి మాట్లాడుతున్నారు. ఒక చిన్న సినిమాకి అలా మాట్లాడడం అనేది అది మాకు చాలా ప్రివిలేజ్గా ఉంది, అది
ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నారు, మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు, కొరియోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుతున్నారు, ఎస్పెషల్లీ క్లైమాక్స్ని చాలా చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, అండ్ ఆల్ ఆస్పెక్ట్లో సినిమాని చాలా బాగా మాట్లాడుతున్నారు. అది నాకు చాలా మా టీంకి అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అది వర్షాలు పడుతున్నాయి, మీరందరూ వచ్చి ఆల్రెడీ సినిమాకి పాజిటివ్ టాక్ చాలా ఎక్కువగా వస్తుంది, ఆ పాజిటివ్ టాక్ ఇంకా పెరిగి మీ ఆడియన్స్ అందరు వచ్చి మా సినిమాని చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. జబర్దస్త్ పవన్ అఫీషియల్, దాన్ని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నవంబర్ 19 రిలీజ్ అయిన ఇచ్చలో ప్రేమిద్దాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. దీనిని ఇలాగే ఇంకా ఆదరిస్తూ బిగ్ సక్సెస్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ టు ఆడియన్స్. జబర్దస్త్ పవన్ అఫీషియల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మాకు పవన్ అన్న వచ్చేసి లైక్ హీఈస్ లైక్ మై బ్రదర్ అనమాట, అండ్ షీఈస్ లైక్ మై సిస్టర్ ఆల్సో, పావని గారు. సో షీఈస్ వెరీ, హీ ఆర్ షీ వడెవర్, బట్ షీ ఈస్ వెరీ వెరీ టాలెంటెడ్ కదా. అండ్ అది చెప్పడానికి మళ్ళీ మళ్ళీ అవసరం లేదు, బికాజ్ మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసేసారు ఈ మూవీలో. క్యారెక్టరైజేషన్ వాజ్ ఆసమ్ అనమాట, మీకే సెట్ అవుతుంది, ఇంకా వేరే వాళ్ళు చూస్తే అసలు మజా కూడా రాదు అని ఐఎమ్ 100% షూర్ అబౌట్ ఇట్. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ హ్యావింగ్ వెరీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ లైక్ యూ. అంటే నా పక్కన మీరు ఉన్నారంటే నాకు అదృష్టం అని చెప్పొచ్చు, బికాజ్ యూ ఆర్ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ గుడ్ పర్సన్. కాబట్టి మనం ఎప్పుడు ఒక మంచి మనిషి మంచి పర్సన్ని సపోర్ట్ చేయాలి, అండ్ దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్ దట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జబర్దస్త్ పవన్ ఆఫీషియల్. మై అన్నకి ప్లీజ్ మీ ప్రేమ ఇవ్వండి, మీ సపోర్ట్ ఇవ్వండి, అండ్ మీ ఎంకరేజ్మెంట్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్సా, థ్యాంక్ యూ సో మచ్. మా సార్ చివరిగా ఒకసారి మా ఛానల్ గురించి, మా ఆడియన్స్ గురించి. అందరూ చూసిన వ్యూవర్స్ అందరికీ హాయ్ అండి. జబర్దస్త్ పవన్ అఫీషియల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంట ఉంటుంది ప్రెస్ చేయండి, ఇంకా 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 వ్యూస్ పెంచండి ప్లీజ్. ఇలానే తిని ఎంకరేజ్ చేయండి, చాలా మంచి టాలెంటర్స్ అండి. ఎందుకంటే ఒక బాయ్గా మేము బేసిక్గా బయటకు వెళ్ళాలంటే కొంచెం ఆ డ్రెస్సింగ్ కానీ ఏదైనా కానీ కొంచెం నర్వస్ అనిపిస్తుంది మాకు కూడా. తన పాప ఇంటర్వ్యూ కానీ ఏదైనా కానీ టక్మన్ నలుగురిలో తిరగడం కానీ, షీ ఈస్ వెరీ కంఫర్ట్ అన్నట్టు ఒక గర్ల్ లాగా ఇల్వాల్వ్ అయిపోతారు. సో మీరందరూ అర్థం చేసుకుని, ఇదంతా ఓన్లీ ఫర్ సినిమా కోసం అండి. ఏ చేసినా మేము ఏ చేసినా, మార్నింగ్ 5 లేస్తాం, 10 పడుకుంటాం, ఏ చేసినా అసలు ఫ్యామిలీతో ఉండడం, ఎక్కడో ఉంటాం, ఏదో తింటాం, ఏదో ఉంటుంది మైండ్లో, ఎప్పుడు ఏదో ఉంటుంది. కానీ ఎక్కడెక్కడో ఉండవు, అందరం వచ్చి ఇప్పుడు అక్సా కానీ సార్ కానీ అందరం ఒక ఫ్యామిలీలో ఉంటాం. ఏ చేసినా సినిమా కోసమే. మీరు కూడా కొంచెం పాజిటివ్గా తీసుకొని అన్నింటినీ పాజిటివ్గా ఉండి పవన్ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా సార్, అండ్ థ్యాంక్ యూ సురేష్ గారు, థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అక్సా. నీ టైం నేను చాలా వరకు తిన్నాను, మీ అందరి టైం, అండ్ సో సారీ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు నాకు టైం ఇచ్చినందుకు. మా సార్ థ్యాంక్ యూ, చాలా చక్కగా నేను అడిగిన క్వశ్చన్స్కి అన్నిటికీ మీరు ఆన్సర్ చేశారు. మీ ఓపిక ఇంత ఉంది కాబట్టి మీ ప్రోడక్ట్ బయటకు వచ్చి సినిమా ఈరోజు సక్సెస్ని అందుకుంది. అండ్ ఫస్ట్ టైం నేను ఒక మూవీ ఇంటర్వ్యూ చేయడం అంటే టీం అందరితో ఫస్ట్ టైం. సో ఇక్కడ నుంచి నా ఛానల్ ఇంకా గ్రోత్ బాగా పెరగాలని, మీ అందరు బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంటర్వ్యూ కాకపోనే ఫస్ట్ నాకైతే ప్రతి సినిమాలో ఒక క్యారెక్టర్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను, బికాస్ నాకు ఒక ఫ్యామిలీ లాగా అయిపోయారు మీరందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీరు ఇలాంటి మూవీస్ ఇంకెన్నో చేసి ప్రతిసారి బిగ్ సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూసారు కదా గాయస్, ఈరోజు మా చలో ప్రేమిదం టీంతో సరదాగా గడిచిపోయింది. సో చూసిన మీ ఆడియన్స్ మీరందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్, నన్ను చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇలాగే సపోర్ట్ చేయండి, అండ్ ఇలాగే బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోతో మీ అందరితో కలుస్తాం. థ్యాంక్ యూ. అరే ఏంట్రా ఇది, వాళ్ళకి కనపడుతున్నాయిరా, నీదే కనపడట్లు ఎక్కండు, కండ్లు అందరికన్నా వాళ్ళకి ఎందుకు చెప్తావు నువ్వు? నువ్వు సరిగ్గా చేస్తే వాళ్ళు చూస్తారు, నువ్వు చేయవు. మెక్కుతానే ఉంటాడు ఇంత తింటూ, మెక్కుతానే ఉంటాడు. అది మొక్కుతానే ఉంటాడు ఇంత తింటూ, మెక్కుతానే ఉంటాడు. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు? సడో సడాయం ఉండరు ఎక్కడ. ఇగో అందరూ నా ఛానల్ చూడండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇగో చూడకపోతే మాత్రం నైట్ కలలా వచ్చి మీ అందరికి చెడగొడతా అంత. ఏమిటండి మీరు మాట్లాడేది?